హలో సార్, మై నేమ్ ఈస్ జ్యోత్స్న. నేను ఇంపాక్ట్ ఫౌండేషన్లో 13th బ్యాచ్లో పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఈ కోర్స్లో భాగంగా ఉరుకుంది శెట్టి సార్ క్లాస్ వినడం జరిగింది. అసలు ఉరుకుంది సార్ క్లాస్ విన్నాక సార్ ఎలా మాట్లాడతారంటే, అసలు కలగలా ప్రవహించే గోదావరిలా, అసలు ఎడతెరిపి లేని వర్షం ఎలా కురుస్తుందో ఆ విధంగా సార్ మాటలు అనేది అసలు ఎక్కడ తడబడకుండా, ఆ ఫ్లో అనేది ఎక్కడ ఆపకుండా నాన్ స్టాప్గా అలా మాట్లాడగలిగే అద్భుతమైన మెదస్ అనేది సార్కుంది. మీ పట్టుదల, మీ కృషి, మీ సంకల్పం వల్లే మీరు ఇంత జ్ఞానాన్ని సంపాదించారు అని నేను అనుకుంటున్నాను సార్. మీ క్లాస్ అసలు వినేటప్పుడు అసలు ఎక్కడ ఎవరికి బోరు కొట్టించకుండా మధ్యలో కవితలు, పద్యాలు, ఎక్కడే దానికి సందర్భానుసారంగా సూక్తులు ఎంతో సమయస్ఫూర్తిగా, అసలు చాలా అద్భుతమైన మేధస్సు అనేది మీలో నాకు కనిపించింది. మీరు అది కలాం గారి కలల్ని, వివేకానంద గారి విలువల్ని, భగత్ సింగ్ భావాల్ని అనువనువున నింపుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక వ్యక్తుల నుంచి వక్తలుగా ఎలా మారాలు అనేది మీ క్లాస్ వినడం ద్వారా ఒక స్పష్టమైన అవగాహన అనేది కొత్తగా పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకునే వాళ్ళకి వస్తుంది. మీరు యువతకి ఇన్స్పిరేషన్గా మిమ్మల్ని తీసుకోవచ్చు. ఇంకా మీ మాటలతో అసలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. నేను మిమ్మల్ని ఒక డౌట్ అడిగినప్పుడు, క్లాస్లో ఒక డౌట్ అడిగినప్పుడు మీరు పేదరికాన్ని చూడడం వేరు, అనుభవించడం వేరు, సజ్జన సాంగత్యం చేయడం, పేపర్స్ చదవడం, బుక్స్ చదవడం వల్లనే నేను ఇంత నాలెడ్జ్ సంపాదించానని మీరు అద్భుతంగా చెప్పారు సార్. మీలాంటి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ని చాలామందిని తయారు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ ఇంపాక్ట్లో చేరి ఈ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ని నేర్చుకొని ఇంతమంది ఎఫెక్టివ్ స్పీకర్స్ ఎలా మాట్లాడతారు అని నేను తెలుసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈ కోర్స్ నేర్చుకున్నందుకు. ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన గంపా నాగేశ్వరరావు సార్కి, శెట్టి సార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.